హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇందులోకి 3 నుంచి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిరపకాయలు వేసుకోండి. వీటన్నింటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కొద్దిగా వేగే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ను హాట్ వాటర్లో వేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలాగ చక్కగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలానే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలాగ వీటన్నింటినీ మిక్స్ చేస్తూ చక్కగా వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్నాక కొద్దిగా వేగాయి చూడండి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఈ ముక్కలు చక్కగా మగ్గాయి చూడండి. ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ముక్కలు చక్కగా మగ్గాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇలాగ తగినంత కారం వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వేయించుకోండి. ఈ కారం మిశ్రమం ముక్కలకు పట్టేటట్లుగా ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 2 నిమిషాలు వేయించుకున్నాక స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ చక్కగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా క్యాలీఫ్లవర్ వేపుడు రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా సూపర్ రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.